యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వరుసగా పాన్ ఇండియా సినిమాల వెలువలో పుష్ప స్థానం ఎక్కడ అంటే త్రిబులార్ సలార్ లాంటి చిత్రాలకు ధీటుగానే ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న పంతం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమోషనల్ మెటీరియల్తోనే బన్నీ తన ఫ్యాన్స్ని టీజ్ చేస్తున్న తీరు షాక్కి గురి చేస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్తోనే జనాలను వెర్రెక్కించారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ పుష్పరాజు పాత్రలో కర్కశుడిగా కనిపిస్తున్న బన్నీ పూర్తిగా మాస్ లుక్లో మాసివ్ ఫైట్స్తో రక్తి కట్టించేందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమా థీమ్ని ఎలివేట్ చేసేలా తొలి లిరికల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేసేందుకు సుకుమార్ బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 11:07 దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నారు. 3 ఆగస్టు ఉదయం 11:07 పుష్ప చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఇక ఈ పాటను 5 భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇక ఈ పాటకు సంబంధించిన ప్రమోని ఇంతకు ముందే విడుదల చేయగా బన్నీ అభిమానుల్లో అది వైరల్ గా మారింది. ఇక ఈ లిరికల్ ప్రమోలో బన్నీ రూపం చూస్తుంటే పూర్తిగా డీగ్లామర్ అవతారంలో మాసివ్ లుక్ తో హీట్ ఎక్కిస్తున్నారు. ఇక బన్నీ మాస్ అవతారం చూస్తూ ఉంటే ఒళ్ళు గగుర్పాటుకు గురి కావాల్సిందే. నోటితో కత్తి పట్టుకుని భయంకరమైన రూపంతో కళ్ళలో కసి కనిపించేలా పూనకంతో అల్లు అర్జున్ ఊగిపోతున్నారు. మనం చూస్తున్నది అల్లు అర్జున్ నేనా అనే అనుమానం ఒక్క క్షణం కలగక మానదు. అంతలా అల్లు అర్జున్ మేకోవర్ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఇక పూర్తి లిరికల్ వీడియోలో పుష్పరాజ్ ఇంకెంత రచ్చ చేస్తాడో. ఇక పుష్పరాజ్ లుక్కి లిరిక్కి తగ్గట్లే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణి ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతుంది. ఇక ఈ పాటకు థియేటర్స్లో ఫ్యాన్స్కి పూనకాలే అనేసి తెలుస్తుంది. ఇక 3 ఆగస్టు ఉదయం 11:07 పుష్ప ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. మొత్తానికి దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక అనే మాస్ బీట్ని దేవిశ్రీ ప్రసాద్ అత్యంత అద్భుతంగా రెడీ చేశారనేసి సమాచారం. ఇక ఈ పాట అభిమానులను ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఉర్రూత లూగించనుంది అనేసి అంటున్నారు. ఇక దాక్కో దాక్కో మేక ఈ పాటను సింగర్ శివం ఆలపించారు. గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప ద్వారా మరో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ రెడీ అవుతుందని ఈ సాంగ్ తోనే హింటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.